గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్కారం బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో మార్బుల్ బండ మరియు టైల్స్ పని చేయటకు ఇతర రాష్ట్రాల నుంచి తాత్కాలికంగా వచ్చిన కార్మిక నైపుణ్యం లేని నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తక్కువ ధరకు పనులు చేస్తున్నారు తద్వారా ఇంటి యజమానులకు నాణ్యమైన పని లభించడం లేదు స్థానిక పెద్దపల్లి బిల్డింగ్ మార్బుల్ స్లోన్ టైల్స్ నైపుణ్యం కలిగిన మేస్త్రీలకు పని లభించడం లేదు కావున ఇటి సమస్యను దృష్టిలో ఉంచుకొని కార్మికుల జీవన స్థితిగతులపై ఏర్పడిన ఆర్థిక భారంను దృష్టిలో ఉంచుకొని సంఘం గతంలో నిర్ణయించిన బుక్ రేట్ ధరలకే ఇంటి యజమానులు మార్బుల్ దుకాణందారులు సహకరించగలరని గుర్తింపు లేని ఇతర రాష్ట్రాల కార్మికులతో పనులు చేయించుకోవాలని ఇంటి యజమానులకు తెలియజేశారు గౌరవ అధ్యక్షులు తాండ సదానందం అధ్యక్షులు కల్లేపల్లి రవి ఉపాధ్యక్షులు హనుమాన్ మీనా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి మోహన్ క్యాషియర్ గడ్డం తిరుమల్ సభ్యులు రత్నం రాజేష్ రమేష్ శంకర్ సురేష్ లోకేష్ మీనా తదితరులు పాల్గొన్నారు మరి వీళ్ళనే అంటే మీరే ఇక్కడ పనులు చేస్తున్నారు మీ యూనియన్ అని చెప్పేసి కూడా కొన్ని తప్పుడు కేసులకు సంబంధించి పోలీస్ స్టేషన్ వీళ్ళపైన వెళ్ళడం జరుగుతూ ఉన్నది మరి ఎందుకంటే ఆ యూనియన్ మా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏటీసీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది దానికి గౌరవ అధ్యక్షునిగా నేనే ఉన్నాను కాబట్టి ఇక్కడ పెద్దపల్లి పట్టణంలో ఎవరైతే కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో ఆ యజమానులకు సంబంధించి కూడా మాకు యూనియన్ ఉంది యూనియన్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది మేము ఒక కార్డు కూడా ఇస్తాం ఆ కార్డును మీరు గుర్తించి ఎవరైతే ఇక్కడ పెద్దపల్లిలో శ్రీ రాజరాజేశ్వర మార్బుల్స్ అండ్ టైల్స్ పాలిష్ బండ యూనియన్ ఉందో వారి దగ్గరికి వచ్చి మీరు పనిచేయించుకోవాల్సిన అవసరం ఉంది మరి కొత్త కొత్త జిల్లాల నుంచి ఇతర జిల్లాల నుంచి మన దగ్గరికి వచ్చి పనులు చేసి మధ్యలో పనిని ఆపేసి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ మీద మమ్మల్ని అనుకొని చెప్పేసి మీరు అనడం కూడా ఇది భావ్యం కాదు మరి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మా యూనియన్కి సంబంధించినటువంటి సభ్యులు మీ దగ్గర పనిచేస్తూ మీ దగ్గర సక్రమంగా పనిచేయకపోతే మాకు మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు తప్పకుండా దానికి సంబంధించి మా సభ్యులతో మేము మాట్లాడి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీకు పనిచేసే దానికోసం మా వర్కర్స్ కూడా ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు కూడా యజమానులందరూ కూడా మేము విజ్ఞప్తిచేసేది ఏంటంటే ఇతర జిల్లాలలో నమ్మి మీరు పనిచేసుకుంటే మాకు ఆ సంబంధం లేని బాధ్యత కూడా మేము వహించమని చెప్పి కూడా మేము ఏదైతే ఇక్కడ పెద్దపల్లి పట్టణంలో కొత్తగా ఇల్లు నిర్మించుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో లాక్డౌన్ నేపథ్యంలో చాలా మంది అంటే ఇల్లు కలిసి నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని చాకలికొండ కాటేపల్లి గ్రామ సచివాలయాలను ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమాలలో ఉదయగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ అలీ అహ్మద్ పంచాయతీరాజ్ డిఈ సుబ్బారెడ్డి సిఐ శ్రీనివాసరావు తహసీల్దార్ సుధాకర్ రావు ఎంపీడీఓ కనకదుర్గా భవానీ వైసీపీ నేతలు తిప్పిరెడ్డి నారపరెడ్డి పల్లాల కొండారెడ్డి గణపం బాలకృష్ణారెడ్డి గువ్వల కృష్ణారెడ్డి జక్కం శ్రీనివాసులరెడ్డి జక్కం మోహన్ రెడ్డి మండాది గోవిందరెడ్డి బండి కృష్ణారెడ్డి మబ్బు ప్రసాద్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టినటువంటి కార్యక్రమాలలో మొట్టమొదటి కార్యక్రమం సచివాలయాలు ఈ సచివాలయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ గొప్ప సంస్థగా పేరుకెట్టింది అనేది మీ అందరూ కూడా తెలుసు మన సచివాలయ కార్యాలయాల సమస్యను చూసి భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ప్రత్యేకంగా ఈ ప్రపోజల్స్ పెట్టుకుంటున్నారు అనేది కూడా పెద్ద చర్చనీయమైంది అలాంటిది ఎవరు ఊహించని పద్ధతిలో మన ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ యువ స్థాపకుడు శ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హద్దస్ గ్రామంలో కామాంధుల కిరాతకానికి బలైపోయిన 19 ఏళ్ల దళిత యువతి కుటుంబానికి న్యాయం జరిగేదాకా ఎంఆర్పీఎస్ పోరాడుతుందని బుజ్జిమాదిగా మాట్లాడారు బాధితులు కుటుంబ సభ్యులకు న్యాయం సిబిఐ దర్యాప్తు వల్ల కూడా తమకు న్యాయం జరగదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దరగయ్య మాదిగ నాగశేషులు శంకర్ ఆత్మకూరు టౌన్ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు శేఖర్ మండల నాయకులు నాగరాజు నాగప్రసాద్ రాజు ఏసేపీ రాజు తదితరులు పాల్గొన్నారు జై భీమ్ జై మీర్ జై భీమ్ జై మీర్ జై భీమ్ జై
కర్నూలు జిల్లా పెద్ద కడబూరు మండలం ఎంపీడీఓ ఆఫీస్ నందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిపిఐ మండల కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ లక్ష్మీపేట ఎన్టీఆర్ కాలనీలో 14 సీసీ రోడ్లు వేకపోవడం, డ్రైనేజీలు లేకపోవడం చాలా సిగ్గుసేటు అని మండిపడ్డారు. వర్షం పడితే చాలు, రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో కాలనీ వాసులు అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రమైన రోజు 100లో గర్భిణీ స్త్రీలు నడిచే రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, హనుమంతు, వీరేష్, తలారి లక్ష్మణ, నర్సప్ప, యువరాజ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని మాటలు ఇచ్చినా కూడా ఒక్కసారి కూడా పట్టించుకోవడం లేదంటే చాలా చిక్కు చేటంటున్నారు. ఈ ఎండీఓ సార్ కూడా ఏం ఉద్యోగం చేస్తారని కూడా తెలుదు. ఎల్లిల్లాపై ఈరోజు ఈ టైం 11 కావాల్సి వచ్చింది. ఇంతవరకు కూడా వడ్డీ కోసం వచ్చిలేరంటే కూడా దీన్ని చాలా పట్టించుకోవడం అంటే చాలా చిక్కు చేటంటున్నారు. ఈ నాయకులకి ఇప్పుడన్నా ఆ ఉద్యోగస్తులకి ఏ టైంకి ఏం వస్తున్నారో ఏం చేస్తున్నారని కొద్దిగా సర్వే చేసి కలిసి కానీ పైన మన బాలనాగిరెడ్డి అన్నగారు కానీ అవు సిసి రోడ్లు వేసామని చెప్పి కలిసి కూడా రోడ్లు వేయలేదు. లక్ష్మీపేటలో లైట్లు పడడము లేదు. అయ్యా మా మన ప్రభుత్వం వచ్చినాక చూడండి, మేము ఈ రోడ్లు వేపిస్తున్నాం, సిసి రోడ్లు వేపిస్తున్నాము, కమ్మాన్ని లాగిస్తున్నాము, లైన్లు లాగిస్తున్నాము అని చెప్తున్నాడు. అయినా లక్ష్మీపేటలో లైట్ కూడా సరిగ్గా పడడం లేదు. అయ్యా ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు? వాటిన్నర సంవత్సరం అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ ప్రభుత్వం వచ్చి కలిసి జగన్ అని కూడా అక్కడ పైన పనులు చేయండి, రైతుకి ఏ అడ్డం కట్టద్దు అంటే కూడా ఈ రోజు చాలా అడ్డం కట్టినట్టు ఉంది. లక్ష్మీపేట ఒక రోడ్డు వేస్తే ఒక రోడ్డు వేయలేదు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో వర్షాకాలంలో విష జ్వరాలు, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రవి సూచించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవి మాట్లాడుతూ దోమలు వ్యాప్తి చెందకుండా లార్వా దశలోనే అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనందరి బాధ్యత దోమకూడదు. మదనపల్లిపుర ప్రజలందరికీ నా నమస్కారం. ఈనాడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి బెంగళూరు బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ విశేషం ఏమిటంటే అంటు వ్యాధుల్ని నివారించడం, సీజనల్ డిసీజెస్ని అరికట్టడం. కాబట్టి అందరూ తమ ఇంటి వద్ద ఈ వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. దోమ అనేది పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వ ఉన్న నీటిని అరికట్టాలి. ఒకవేళ నిల్వ నమస్కారం. మదనపల్లి పట్టణ ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మదనపల్లి పట్టణంలో మరి శుభ్రంగా ఉంచాలి, నీటిగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన సచివాలయ కార్యదర్శులతో, మహిళా సంఘాల సభ్యులతో ప్రమాణంగా ర్యాలీని చేపట్టడం జరిగింది. మున్సిపల్ కార్యాలయం నుంచి బెంగళూరు చౌరస్తా వరకు కూడా సుమారుగా 200 మంది కార్యదర్శులు ఈ యొక్క ర్యాలీని ప్రమాణంగా చేపట్టడం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకి అవగాహన ఉండాలి ప్రతి విషయంలో. సోమవారం బైంసా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం అవసరం ఉండగా ప్రభుత్వ రక్తనిధి టెక్నీషియన్ శ్రీనివాస్, హమారా సహారా యూత్ ప్రధాన కార్యదర్శి మీర్ వాజిద్ అలీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వాజిద్ అలీ తన వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టగానే వెంటనే స్పందించిన యువకుడు బైంసా టౌన్ కి చెందిన ఫైసద్ సాద్ తుబా కలెక్షన్ యువకుడు తన అమూల్యమైన రక్తాన్ని రక్తదానం చేసి ఒక నిండు మహిళ ప్రాణాలను నిలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సమాజ సేవకుడు అయ్యూబ్ అహ్మద్ మరియు సభ్యుడు అహద్ హైమద్, షేక్ అజీముద్దీన్ ఖురైషి మరియు అమీన్ ఖురైషి, రక్తనిధి ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బైంసాలో ఏబీ పాజిటివ్ రక్తం అవసరం ఉండగా సహారాయుకు మన టెక్నీషియన్ గారు తెలపడం జరిగింది. వెంటనే
मरी मा डोनर सहारा डोनर वैंने स्पंदी तन अमूल्यम देश रक्ता अच्छा मरी वैज्ञान गुजरात चयन चला आनंद युवक युवक मुख्य युवक स्पंदा अवसर उबी वैज्ञान गुटने मेसेज चूसी रेडे रे सैकंड अस्था चाल आनंद मरी अयू गारे इधर डोनर यह डोनर वैंने स्पंदू प्रत्येक वैदान गारी मैं अय्य गारी मुख्य इकड़े डेपन अगारी प्रत्येक कृतज्ञता मरी मन एवरते रक्तहीन तो बाधपड़नारो वारे अंदी का उद्देश्य तो नो कृषि सदर्भ గత కొన్ని సంవత్సరాల నుండి వాడకంలో లేని ఖాళీ స్థలంలో చెత్తాచెదారం పేరుకుపోయి భరించలేని దుర్గంధంతో ద్వారా దోమలు వ్యాప్తి చెందడం వీటి నుండి విముక్తి చెత్తను తొలగించవలసిందిగా విన్నపం చేశారు. వెంటనే కార్పొరేటర్ శ్రీమతి ఆలకుంట సరస్వతి త్వరితగతిన స్పందించి ఒక వారం రోజులలోనే మొత్తం పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తీయించేసి మా కాలనీకి వెన్న తెచ్చారు. ఇందుకు కృతజ్ఞతగా ఈ రోజు అక్టోబర్ 4న స్ట్రీట్ నెంబర్ 2 ల్యాండ్ నెంబర్లో ఒకటిలో గల సభ్యుల ద్వారా కార్పొరేటర్ శ్రీమతి ఆలకుంట సరస్వతి మరియు ఆలకుంట హరిని పిఎన్ రెసిడెన్సీలో సన్మానించారు. మరొకసారి మా కాలనీ వాసులందరం శ్రీమతి ఆలకుంట సరస్వతికి హృదయపూర్వకంగా ధన్యవాదాలంటూ ప్రజలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే బీజేపీ పార్టీని చూసి టీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతోందని రానున్న ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీ సోయం బాపురావు అన్నారు. సోమవారం నాడు ఆదిలాబాద్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా నూతన అధ్యక్షుడు పాయల శంకర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ పనిచేసే పార్టీ కార్యకర్తలకు బీజేపీలో గుర్తింపు ఉంటుందని ప్రజా సమస్యలపై నిలదీసే సత్తా బీజేపీకి ఉంటుందన్నారు. పార్టీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి నాయకులు ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. నరేంద్ర మోదీ పాలనతోనే ప్రజలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఆదిలాబాద్ జెడ్పీటీసీ కూడా బీజేపీ గెలిపించుకోవడం ఖాయమన్నారు. ప్రజల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిన టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పడం తప్పదని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగురామన్న అక్రమంగా సంపాదించిన ప్రజా సొమ్ముతో ప్రతిపక్ష నాయకులను కోరుకుంటున్నారని ఇందుకు సంబంధించి ఆడియో టేపులను త్వరలో విడుదల చేస్తామన్నారు. తయారు చేయాలనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా చాలా కష్టపడి మరి వేరే పార్టీల కంటే భారతీయ జనతా పార్టీ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తుంది. రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే జిల్లా నూతన కార్యవర్గాన్ని కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలంలో టౌన్ బ్యాంక్ ఎదురుగా కొత్తగా కట్టించిన మున్సిపల్ దుకాణాల దగ్గర గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మరియు వేద సంస్థ డైరెక్టర్ కె సునీల్ కుమార్ తెలియజేయగా మృతి చెందిన స్థలానికి సంస్థ సభ్యులతో చేరుకుని మృతుడిని చూసి గుర్తుపట్టి కుర్ని కులానికి చెందిన కాకే వీరభద్రప్పగా గుర్తించారు. ఆయన గతంలో వేదాస్ నిరాశ్రయుల వసతి గృహంలో ఉండేవాడని తెలియజేస్తూ మృతుడు అడ్రస్ ను విచారించి భార్య కూతురు అతని బంధువులకు తెలియజేశారు. అయితే గతంలో ఇతడి గురించి భార్య పిల్లలు బంధువులు అనారోగ్యంతో ఉన్న ఇతరుని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేశారని పోలీసులకు సమాచారం అందించారు. శ్మశాన వాటికలో అంత్యక్రియలకు సిద్దంగా ఉంచి ఎవరూ లేని శవంగా మున్సిపాలిటీ వారిచే కరణం చేయించే చివరి సమయంలో బంధువులు అక్కడికి చేరుకుని అంత్యక్రియలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ప్రభాకర్ సి సునీల్ ఎం ప్రభాకర్ శాంతిరాజు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్తో మహాజన మార్గదర్శి మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు గత 4 రోజులుగా కొనసాగుతున్న మహాజన స్టూడెంట్ యూనియన్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా నాయకుడు బత్తుల వెంకటరాములు మాదిగ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్ర నేడు చివ్వెంబల మండలం వట్టికమ్మంపాడు చివ్వెంల మోదిన్పురం తిమ్మాపురం కాసింపేట నుండి దురాజ్పల్లికి చేరుకుంది. ఈ పాదయాత్ర బృందాన్ని సందర్శించి ఎంఆర్పీఓ జిల్లా ఇన్ఛార్జ్ యాతకుల రాజన్న మాదిక స్వాగతం పలికి వారిని ఘనంగా సన్మానించారు. కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్లని ఎత్తివేయడం కోసం, రిజర్వేషన్లు లేకుండా చేయడం కోసం ప్రైవేటు యాజమాన్యానికి అప్పచెప్తూ ఈ యొక్క ప్రజలను ఏర్పాటు చేయడం ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును రద్దు చేయాలని మహాజన స్టూడెంట్ ఫెడరేషన్ యూనియన్ యూనివర్సిటీ విద్యార్థులు పాదయాత్ర కొనసాగించారు. ఈ పాదయాత్ర 5 రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్రను మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో ప్రారంభించి తిరిగి కొత్తగూడెం మండలం వరకు కొనసాగిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ దుప్పలి అనిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే ప్రైవేట్ యూనివర్సిటీలు మాకొద్దు అని డిమాండ్ చేశారు. మహాజన స్టూడెంట్స్ యూనియన్ పాదయాత్ర నేడు 5 రోజు మరిపేడకు చేరుకుంది. ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ కల్పించాలని, ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల మౌలిక సదుపాయాలు కల్పించాలని, వెంటనే వైస్ ఛాన్సలర్ను వెంటనే నియమించాలని, విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని భావించారు. కానీ నేటి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకోవద్దని అసెంబ్లీలో వివరించడం, విద్యార్థి యొక్క మనోభావాల్ని దెబ్బతీసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా బాధాకరమైన విషయమని, యూనివర్సిటీ విద్యార్థులే సకల జన సమ్మెలో ముందుండి తెలంగాణ కోసం పోరాడి బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థులకు ఉద్యోగాలు లేవు అని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఎంఎస్యు వేదికగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులపై కపట ప్రేమ చూపిస్తోందని, యూనివర్సిటీలో 2500 ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. సంవత్సరంలో రిజర్వేషన్ల కోసం ఉద్యోగుల తరఫున పోరాడండి, అది సాధించడం. ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి కూడా మండకృష్ణ మాదిగన్న ముందుండి అప్రమత్తం చేస్తా ఉన్నారు. మండకృష్ణ మాదిగన్న మాకు ముందు ఒకటే చెప్పండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల రెక్కల కష్టం మీద ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో ఆ పేద ప్రజల పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేకుంటున్నప్పుడు ఖచ్చితంగా కూడా మనం దూరంగా తిరగాలి. మన జనాలని ఐక్యమత్యం చేయాలి, వాళ్ళందరికీ తెలియజేయాలి. ఈ పొరల ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను మన పేద ప్రజలకు వివరించి చెప్పాలని చెప్పేసి యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో డంపింగ్ యార్డ్కు గులాబీ కలర్ వేయడంతో సోమవారం రోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ నందు నిరసన తెలిపి ధర్నా నిర్వహించారు. సోమవారం రోజు డంపింగ్ యార్డ్ ఓపెనింగ్ ఉందని తెలియడంతో అఖిలపక్ష నాయకులు డంపింగ్ యార్డ్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు జోరక ఎల్లేష్ మాట్లాడుతూ గత 10 రోజుల ముందం జరిగిన రోడ్ వార్డు మీటింగ్లో వార్డు సభ్యులు డంపింగ్ యార్డ్ కలర్ విషయంలో అభ్యంతరం తెలిపినా కూడా కలర్ మార్చకుండా మళ్లీ సోమవారం రోజు ఓపెనింగ్ చేయాలని చూడటం మంచి పద్ధతి కాదని, ఇప్పటికైనా గులాబీ రంగును తొలగించాలని, లేని పక్షంలో మళ్లీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బచ్చరాములు, సిపిఎం నాయకులు కొమ్మగాని దశరథ్ గౌడ్, బీజేపీ బూత్ అధ్యక్షులు ఎరకలి రాజుగౌడ్, ఆడేపు వెంకన్న, బీజేపీ మండల నాయకులు ఫైళ్ల వెంకటరెడ్డి, సిపిఐ నాయకులు వార్డు మెంబర్ ఆడేపు శ్రీకాంత్, కాంగ్రెస్ యువజన నాయకులు బుడిగే బాలరాజు, రాజుబోయిన రంజిత్, బీజేవైఎం నాయకులు బచ్చె శ్రీశైలం, గుర్రాల కుమార్, బూత్ ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీశైలం, బుడిగే ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మేము మీకు సహకరిస్తాం, అది ఒక కలర్ మార్చి
మీరు ఏ కార్యక్రమాలకైనా హాజరుగమ్మన్న అయితే ఊరు డెవలప్మెంట్ కోసం మాత్రము మా జెండాలు మొత్తం పక్కకు పెట్టి ఒకటే ఎజెండాగా పనిచేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ రోజు కాకుండా ఇంకా రెండు రోజులకు ఓపెనింగ్ చేసుకున్నా సరే కానీ ఆ కలర్ మార్చిన తర్వాతనే ఓపెనింగ్ చేయాలని పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తూ, మరి ఇంకా వేరే విషయాలలో కూడా ఈ పార్టీ కలర్ వేసుకుంటూ మా వేరే పార్టీ వాళ్ళని ఇన్సల్ట్గా భావిస్తున్నాం మేము. ఎందుకంటే మీ ఒక్క పార్టీ లేదు ఈ ముత్తిరెడ్డిగూడెంలో, అన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీల మద్దతు కావాలనుకుంటే మాత్రము తక్షణమే ఈ డంపింగ్ యార్డుకు ఆ టీఆర్ఎస్ కలరు తీసేసి, గులాబీ కలర్ తీసేసి వేరే కలరు, మీ ఇష్టం వచ్చిన కలర్ వేరే ఇంకేదైనా అయ్యండి, కానీ పార్టీలకు సింపుల్గా ఉన్నటువంటి ఆ కలర్ మాత్రం తీసేయాలి. జనగామ జిల్లాలోని రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ ప్రాంతంలో 150 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఫుల్ రోజు నవీన్ పుట్టినరోజు సందర్భంగా తమ కొడుకులు అల్లళ్లు చిడుమోజు వెంకటేశ్వర్లు మరియు నాగరాజు బంకారోజు వెంకటేశ్వర్లు కాటగిరి ఉదయ్ కుమార్ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంత్రమణి మాట్లాడుతూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే అన్నదానం నిర్వహించిన తన అల్లుళ్లకి కొడుకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అమ్మ ఫౌండేషన్ ఆలోచన ఆశయంలో మాతో కలిసి వస్తున్న పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు పేరు పేరున ధన్యవాదాలంటూ తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ టీం సభ్యులు సల్ల మహేష్, తుంగ కౌశిక్, మధ్యల కార్తీక్, అంబాల శివ, నాగేష్, కృష్ణ, బిగ్గు నరసింహులు మరియు రవి, వెంపటి అజయ్, చిదురాల చందు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కమ్మర్పేట్ గ్రామంలో మదర్ ప్రతిభ ఫౌండేషన్ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి లేని మహిళలకి కుట్టు మిషన్, మగ్గం వర్క్ మరియు బ్యూటీషియన్ మెహందీలో ఉచిత శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణులైన మహిళలకి సర్టిఫికెట్లను జగిత్యాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత చేతుల మీదుగా అందించారు. జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత మాట్లాడుతూ ఉపాధి లేని పేద మహిళలు ఆర్థికంగా తన సొంత కాళ్లపై నిలబడడానికి మదర్ ప్రతిభ ఫౌండేషన్ సంస్థ మంచి అవకాశాలను మరియు ఉపాధి కల్పిస్తోందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా తన వంతు తోడ్పాటును అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ వైస్ చైర్మన్లు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. మహిళలు చాలా బాగా చేస్తున్నారు. ఇదే విధంగా మీరు మా అందరి ప్రోత్సాహం మీ అందరికీ ఉంటారు. ఇంకా మండలాల్లో కూడా, జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా అభివృద్ధి చేసి ఉద్యోగం చేస్తూ ఉంటే ఆర్థికంగా కూడా ఇంకా చాలా కష్టం ఉంటుంది. ఒక్కొక్కటి 5,000 పైననే ఉంటుంది, తక్కువ ఉండాలి. కాబట్టి మనం చీర కాస్ట్ కన్నా డబ్బులు ఉంది ఈరోజు మొత్తం మనకు నేర్చుకోవాలంటే కాబట్టి ఆ విధంగా ఆర్థికంగా వాళ్ళ కుటుంబాన్ని, అదేవిధంగా ఒక మగ్గం వరకు వచ్చే అమ్మాయి కంటే పెళ్లి సంబంధాలు కూడా ఈ రోజులలో తొందరగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్లో మనీషా బహల రాంపూర్లో మరో అమ్మాయిపై జరిగిన, అంతేకాదు ఇది మోడీ పాలన కాదు, ఇది రాక్షస పాలన, అత్యాచారం లేని భారతాన్ని నిర్మిద్దాం, ప్రతి ఆడపిల్లను గౌరవిద్దామన్నారు. ఆవుకున్న రక్షణ ఆడడానికి లేదంటే ఎంతటి అవమానమో ప్రజలందరూ కళ్ళారా చూడాలి, తెలుసుకోవాలి. దేశ ప్రజలు ఎలా ఉన్నారంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందనే విధంగా ఉన్నారు. దేశం మాత్రం ఎన్ని అగాధాలు జరుగుతున్నాయో అందరికీ చట్టాలు ఉన్నోళ్ళకు చుట్టాలైనాయమ్మా, స్వతంత్ర భారతములు శీలకు మనుగడలి, చట్టాలు ఉన్నోళ్ళకు చుట్టాలైనాయమ్మా. దళిత మైనారిటీ మహిళలపై జరుగుతున్న అత్యాచార హత్యల నిందితులను వెంటనే ఉరి తీయాలని స్థానిక మండల కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దాదాపు 100 మంది ర్యాలీ చేసి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక ఎంఆర్ఓకి వినతిపత్రం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కన్వీనర్ దుర్గం శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో దళిత మైనారిటీ మహిళలపై జరుగుతున్న అత్యాచార నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మైనారిటీ నాయకులు బీఎస్పీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అక్కడ ఉన్న యోగి సర్కార్ బీజేపీ సర్కార్ పూర్తిగా మద్దతిస్తూ కనీసం ఈ రోజు వరకు కూడా ఏదో స్ట్రిక్ట్ చేసామని చెప్పేసి నిన్న ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఓన్లీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. కాకపోతే ఆ దుండగులకు యోగి సర్కారే మద్దతిస్తూ కనీస చర్యలు కూడా చేపట్టలేదు ఈ రోజు వరకు. అందుకే మేము ప్రధానంగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు దుండగులను యోగి సర్కారు తను ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు ఎలాంటి నమ్మకం లేదు. కావున సుప్రీంకోర్టు జడ్జితో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కేసీఆర్ కూరగాయల మార్కెట్ సర్వే నెంబర్ 613 614లో గల అక్రమంగా అంటూ నిర్మిస్తున్న వాణిజ్య సముదాయ పేరిట కొంతమంది మార్కెట్ కమిటీకి సంబంధం లేకుండా నిర్మించారు. దీనిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ అక్రమ నిర్వహణలపై చర్య తీసుకున్నారు. ఈ మార్కెట్ విషయానికి కమర్షియల్ సెంటర్లో డిమాలిషన్ చేయడం అంతరం ఏమిటి సార్? అంటే అర్థం అక్రమ నిర్మాణం ఎక్కడైనా కూడా కూల్ చేస్తారు. మీరు చెప్పేది గ్రామకున్న పరిధి లోపల ఏదైనా మున్సిపల్ పరిధి లోపల మున్సిపల్ పర్మిషన్తో కడితే దానికి పర్మిషన్ ఉంటుంది కాబట్టి ఎవరేం చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి గ్రామకంఠం లోపల గ్రామకంఠం బయట ఎక్కడ బౌలంతా కట్టట్లేదు. మీరు సూచించండి, నేను వచ్చి కొనబడతాను. గ్రామకంఠం బయట ఎక్కడ కూడా బౌల అంతస్తు నిర్మాణాలు లేవు. బయట లేఅవుట్లు ఆపేసినాం. ఎక్కడ కూడా ప్రభుత్వం అక్రమ గురి కాకుండా చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా ప్రజలను మోసం చేసే ముఠా ఒకటైతే ఉందో ఆ ముఠా వివరాలు మీరు బహిరంగంగా తెచ్చి ఇవ్వండి. పేపర్లు తెచ్చి అమలు చేస్తాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా తప్పు. మున్సిపల్ కార్పొరేషన్కి అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే 318 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది కాకుండా మిగతా అంతా రెవెన్యూ భూమి. అక్కడ ఎలాంటి నిర్మాణం అనుమతి లేదు. కమిటీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. దానిపైన ఉన్నతాధికారి నివేదిక అందించాము. దానిపైన తదుపరి విచారణ కొనసాగుతూ ఉంది. ప్రజల సౌకర్యార్థం, ప్రజల ఉపయోగార్థమే ప్రభుత్వాలు పనిచేస్తాయి కాబట్టి. సోమవారం ఏఐసీసీ మరియు టీపీసీసీ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ జిల్లా దళిత బాలిక మనిషిపై అత్యాచారం చేసి దుండగులను ఉరితీయాలని తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ ఎంపీటీసీల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పెరుమాన్ల గుట్టయ్య డిమాండ్ చేస్తూ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన ఏఐసీసీ మాజీ అధ్యకులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీజీ, వారి సోదరి ప్రియాంక గాంధీజీని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టినా ఎంతటి పోలీస్ అధికారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎస్సీసీఎల్ మహబూబాబాద్ జిల్లా అధ్యకులు మాజీ జెడ్పీటీసీ నెల్లికుదురు హెచ్ వెంకటేశ్వర్లు మరియు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు రామరాజ్యం తీసుకొస్తానని చెప్పి రాక్షస రాజ్యంగా ఏళ్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే రామరాజ్యంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ఈ బడుగు బలహీన వర్గాలందరూ ఆ రాజ్యం కోసం ఓట్లు వేసి గెలిపించిన తర్వాత ఈరోజు ముఖ్యంగా మన దళితుల మీద అత్యాచారాలు కానీ హత్యలు కానీ అనేకం చోటు చేసుకున్న విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఎందుకంటే దళితులు తెలివి కళ్ళలు ఉండొద్దు. ఈ వాస్తవానికి మనిషి అనే అమ్మాయి నాలుకను కోసినటువంటి దుస్సంఘటన ఈరోజు దేశంలో కనపడుతుంది. ఈ ఏడాది జనవరి నుండి 9 నెలల పాటు తమకు జీతాలు లేవని, తమ కుటుంబాలు ఎలా పోషణ సాగించాలని నెల్లూరు జిల్లా వింజమూరులోని 104 ఉద్యోగి హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 45 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 420 మందికి పైగా 104 వాహనాల మిగులు సిబ్బంది పరిస్థితులు ఇలాగే ఉన్నాయన్నారు. వీరిలో ఫార్మాసిస్టులు, ఎల్టీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారన్నారు. జీతాలు లేక, ఉద్యోగ భద్రత లేక ఆకలితో అలమటిస్తున్నామని హరిబాబు కలత చెందారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఆసరాగా నిలుస్తున్న తమ గురించి పట్టించుకోవడం లేదని, చాలా బాధాకరమని హరిబాబు ఒకానొక దశలో భావోద్వేగానికి లోనయ్యారు. మొత్తం మా జిల్లాలో వచ్చేసి 45 మంది ఫార్మాసిస్ట్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ డీఓలు ఉన్నారు. మేము 9 నుంచి జీతాలు లేక అవస్థలు పడుతున్నాము.
దాని గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, జీఎండి చౌక దృష్టికి తీసుకెళ్ళాము, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు ఏదంటే చూస్తాము చేస్తాము బడ్జెట్ వాళ్ళది కదా మేమేం చేయగలము అన్నారు. సరే విజయవాడకి వెళ్ళాము, విజయవాడకి వెళ్తే అసలు మీరు సిఎఫ్డబ్ల్యూలో ఉండాలని గ్యారంటీ అయినా అన్నారు వాళ్ళు. అదేంటంటే మేము ఇంతకుముందు నుంచి బడ్జెట్ రిలీజ్ అవ్వలేదు మమ్మల్ని, దాని గురించి మేము చాలా సఫర్ అవుతున్నాము. 9 నెలల జీతాలు లేకపోతే ఎలా ఉంటుందో పరిస్థితి మాకు అందరికీ తెలిసిన విషయమే. మేము చాలా సఫర్ అవుతున్నాము, కానీ సిఎఫ్డబ్ల్యూ వాళ్ళు మీరు అసలు ఉన్నారా అని క్వశ్చన్ చేసేలకి మాకు ఎంత ఇబ్బందిగా ఉందంటే ఎంత బాధ కలిగిందంటే అంత బాధ కలిగింది. ఇప్పుడు డిఎంలచో గారు ఏంటంటే మీ బడ్జెట్ రిలీజ్ చేస్తే మేము వదులుతామంటే అని చెప్పారు, కానీ దాని గురించి అధికార దృష్టికి ఆమె కూడా తీసి ఎవరు సమానం చెప్పలేదు అక్కడి నుంచి. కానీ మీడియా ద్వారా దాన్ని మీ అధికార దృష్టికి తీసుకెళ్లాలని నేను ఈ విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి మాకు 9 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి కాబట్టి అవి చెల్లించవలసిందిగా మేము కోరుతున్నాము. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, బాలికల మహిళలపై అత్యాచారాలు ఖండన దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని మండల తహసీల్దార్ మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేద్కర్ దళిత యువజన సంఘం నిరసనలు తెలిపారు. ఈ నిరసనలో సంఘం అధ్యక్షులు శ్రీ కలిగితి పల్లంరాజు, ఉపాధ్యక్షులు శ్రీ కుసుమ పేరుమల్ల కుమార్, ప్రత్యేక జిల్లా అధ్యక్షులు శ్రీ నల్లి శ్రీనివాస్, శ్రీ మట్టా సత్యనారాయణ, శ్రీ నీతిపూడి మహేష్, శ్రీ రొక్కం వెంకటేశ్వర్లు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్లో అగ్రగుల దుండగుల అమానుష్యత్వానికి బలైన దళిత యువతి మనీష వాల్మీకి సంఘటనపై వెంటనే సీబీఐ విచారణ జరిపించి తక్షణమే దోషులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా ఎస్సీ బీసీ ఎస్టీలపై దాడులు హత్యలు జరుగుతూనే ఉన్నాయని, దానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ పేర్కొన్నారు. న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తూ మండల తహసీల్దార్ సుజాత గారికి వినతి పత్రం అందజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి బహుజన 9 న్యూస్. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.